అంటే మాల్ ప్రాక్టీస్ ఉండండి తో పాటు అధికారుల మేనేజ్మెంట్ అనేది కూడా జరిగిందని అనుకోవాలి. ఇక్కడ రిటర్నింగ్ అధికారులు గాని ఏజెంట్లు గాని వీళ్ళు కూడా అధికార పక్షం మేనేజ్ చేసేసిందా? ప్రతిపక్ష అంటే పోలింగ్ ఆఫీసర్లు అబ్జర్వర్లు ఎప్పుడు కూడా చాలా క్రియాశీలకంగా ఉండరు. వాళ్ళు ఏదన్నా ఆ ఏజెంట్లే ప్రధాన పాత్ర పోయిస్తారు. మనకు అవును రూల్ లో చాలా ఉండొచ్చు, కానీ జనరల్ పొలిటికల్ సినారియాలో ప్రతిపక్షాలు అభ్యంతరాలు ఉంటే వాళ్ళే చెప్పాలి. అయితే మేనేజ్ చేసిందా అనేది ప్రతిపక్షం చెప్పాలి. మీ 200 పైచిలకు ఏజెంట్లు ఏమైనారు, మీరు మీరే అవగాహనకు వచ్చేసినారా, లేదా అధికార పార్టీ దబాయించిందా, లేకపోతే మిమ్మల్ని పోనీకుండా అడ్డుకున్నారా, పోతే తరివేసినారా, ఏదో ఒకటి ప్రతిపక్షం ఆరోపించాలి కదా. మీకు ఆరోపణలు ఏ పార్టీ లీడర్నన్నా ఒక మాట అడగండి. మీ ఏజెంట్లు ఏమయ్యారంటే దాని గురించి చర్చ పెట్టలేదు. మా ఏజెంట్లు కొట్టి తరిమేశారు, కనీసం ఆరోపణ కానీ లేదు. లేదు అంటే ఇప్పుడు వీళ్ళు మామూలుగా 200 పోలింగ్ బూతుల్లో అభ్యంతరాలు లేకపోతే 200 అభ్యర్థులు దానిపైన ఇష్యూ చేసేవాళ్ళు కదా. పోలింగ్ కేంద్రాల్లో అన్యాయం జరుగుతున్నాయి, మా ఏజెంట్లు లేపేశారు, మా ఏజెంట్లు లోపల పంపలేదు అనే మాట ఎందుకు ప్రతిపక్షం మాట్లాడలేదు? అంటే ఇక్కడ కేంద్ర ఎన్నికల సంఘం వైఫల్యాన్ని ఏమన్నా చూడొచ్చా? ఖచ్చితంగా ఇప్పుడు కేంద్ర ఎలక్షన్ కమిషన్ సమా చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం దీంట్లో ఉన్నప్పుడు కూడా, కలెక్టర్ రెవెన్యూ ఆఫీసర్స్ ఉన్నప్పుడు కూడా పోలింగ్ అబ్జర్వర్లోనే ఉన్నారు కదా. సెంటర్ సెంటర్ పార్లమెంటరీ ధరలు వచ్చినాయి కదా. ఇక్కడ ఇట్లాంటి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నప్పుడు ఒక ఇన్సిడెంట్ పైన ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు, లేదా ప్రతిపక్ష ఆరోపిస్తున్న దానికి సమాధానాలు చెప్పలేదు? కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ప్రాథమికంగా వైఫల్యం చెందింది. తిరుపతి అసెంబ్లీలో వచ్చిన ఆరోపణల్ని నివృత్తి చేయడంలో వాళ్ళు వైఫల్యం చెందారు. ప్రాథమిక చర్యలు తీసుకోలేదు. తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ వరకు ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ముద్దాయే. అధికార పార్టీ అవకాశం ఉన్న, రేపు పెద్ద ఎత్తున మెజారిటీతో గెలిచే అవకాశం ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ తిరుపతి నియోజకవర్గం జరిగిన ఈ మాల్ ప్రాక్టీస్ వల్ల వాళ్ళకి చిన్న చెడ్డ పెద్ద చెడ్డ పేరు, అంటే మొత్తం మెజారిటీ కూడా ఇందుకే వచ్చిందా అని నిందించడానికి కావాల్సిన చెడ్డ పేరు అయితే తెచ్చుకున్నారు. అది ప్రతిపక్షం తిరుపతి అడ్మినిస్ట్రేషన్ లో వైఫల్యం చెందింది. మిగిలిన 6 నియోజకవర్గాలు అసలు పట్టించుకున్నట్టు మనకేం కనపడదు. వీటన్నిటిని అధికార పార్టీ చేసినటువంటి తిరుపతి నగరంలో చేసిన పొరపాటుని ఎస్టాబ్లిష్ చేసేసి మొత్తం ఎన్నికంతా ఇట్లే చేసుకున్నారు అని ప్రచారం చేయడంలో మాత్రం బాగా సక్సెస్ అయింది.